రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా భూ వివాదాలు, పాస్ పుస్తకాల పంపిణీలో వైఫల్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఒకసారి బట్టబయలు చేసింది. ఒక అధికారిని అత్యంత కిరాతకంగా తగలబెట్టి హత్య చేయడాన్ని ఖండించాలి. దానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఆ సురేష్ అనే పేపర్లలో ఎవరైతే వచ్చిందో కారణమని అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతని వెనక ఇంకెవరైనా శక్తులుంటే అటువంటి వాళ్ళని కూడా గుర్తించి వారందరినీ కఠినమైన చర్యలు తీసుకునేదానికి వారందరిపై తగిన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలి. అయితే ఇటువంటి సమస్యలు ఇది అతి తీవ్రమైన స్థాయికి ఇక్కడ వస్తే వివిధ రూపాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ భూ రికార్డులకు సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అందుకనే ఒక వ్యక్తి కిరాతకమైన హత్య చేసిన ఘటనగానే మనం చూడకూడదు. ఇది ప్రభుత్వ వైఫల్యాల మూలంగా కూడా ఇటువంటి ఘటనలు ఆవృతం అవుతున్నాయి. అందుకని ఈ ఘటనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా దీంట్లో ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. దీంట్లో 48 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చారు, ఇంకా 9 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వాలి. రకరకాల వివాదాలు ఉన్నాయనే పేరుతోటి ప్రభుత్వమే కొన్ని వివాదాలను సృష్టించి ఈ పాస్ పుస్తకాలను ఇవ్వకుండా కాలక్షేపం చేస్తుంది. పరిష్కారానికి నిర్దిష్టమైన పద్ధతులను కూడా ఏర్పాటు చేయకుండా ఉంది. ఇది రెవెన్యూ సిబ్బంది, రైతుల మధ్య తీవ్రమైన వివాదాలకు కారణం అవుతుంది. అటువంటి తీవ్రమైన వివాదాల్లో ఒక భాగంగా ఈ ఘటన కూడా జరిగింది. అందుకనే ఈ 9 లక్షల మంది రైతుల సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఈ ఘటనకి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉందని మేము చెప్తున్నాం. అన్నదమ్ముల మధ్య భాగాల పంపిణీ సమస్యని పాస్ పుస్తకం పరిష్కారం కావడం లేదు. సాదా బైనామాకు సంబంధించిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అలాగే ఇతర రకాల వివాదాలకు సంబంధించిన పరిష్కారం కాలేదు. అలాగే ఎప్పుడో కొనుక్కొని రిజిస్టర్ చేసుకోకుండా అగ్రిమెంట్ల ప్రాతిపదిక మీద ఉన్న వాటికి సంబంధించిన విషయాలు పరిష్కారం కాలేదు. ఈ వివాదాలన్నీ ప్రభుత్వం సృష్టించిన వివాదాలు కాబట్టి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని అంటే తక్షణం ఈ 9 లక్షల మంది రైతులకి పాస్ పుస్తకాలు ఇచ్చేదానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసి అత్యవసరంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక రెండవ విషయం, ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 32 రోజులైంది. ప్రభుత్వం సమ్మె ప్రారంభం రోజు నుంచి ఈరోజు వరకు అదిరింపులతోటి, బెదిరింపులతోటి, నిర్బంధంతోటి దాన్ని అణచివేయాలని చెప్పేసి చూస్తుంది తప్ప చర్చలతోటి సామరస్యంగా దాన్ని పరిష్కరించి త్వరగా వివాదాన్ని ముగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించట్లా. ఎంత ఆలస్యమైతే అంత మంచిదిగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఎందుకంటే ఈ సమ్మె పరిష్కారం కాకుండా ఆలస్యమయ్యే కొంది ఆర్టీసీని అమ్ముకోవడానికి మంచి అవకాశం. సమస్యని కార్మికుల మీద నెపం మోపి వారిపై నెట్టి ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడానికి మంచి అవకాశంగా ప్రభుత్వం పరిగణిస్తుంది. దానిలో భాగంగానే ఈ సమ్మె పట్ల చాలా అసహనంగా, అమర్యాదకరంగా, నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 10 రోజుల క్రితం 26వ తేదీన చర్చలు జరిపారు జాయింట్ యాక్షన్ కమిటీతోటి. చర్చలకి మళ్ళీ పిలవలేదని వారు అంటున్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని వీరన్నారు. ఆ వివాదం ఎలా ఉన్నా వారిని మళ్ళీ పిలిచి, చర్చలకి పిలిచి చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అందుకే ఉంది వివాదాలను పరిష్కరించడానికోసం. ఎందుకని ప్రభుత్వం జాయింట్ యాక్షన్ కమిటీ వారు చర్చలకు పిలిస్తే మేము రావడానికి సిద్ధమని పదే పదే ప్రతిరోజు ప్రకటిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మళ్ళీ 2వ దఫా చర్చలకు ప్రభుత్వం పిలవలేదు. చాలా అన్యాయం. సమస్యల పట్ల ప్రభుత్వం ఏం వైఖరి తీసుకుంటుంది అనేది ఒక విషయం, కానీ చర్చలకు పిలవడానికి
ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదు అని చెప్పేసి అది అప్రజాస్వామిక చర్య, అహంకారపూరితమైన చర్య. ఆర్టీసీ నమ్మేస్తాం, ఇప్పటికే 5,000 బస్సుల్ని ప్రైవేట్ బస్సులను హైర్ చేసాం, మళ్ళీ ముందుకు రాకపోతే ఈరోజు అర్ధరాత్రి లోపల ఉద్యోగులందరూ పనికి రిపోర్ట్ చేయకపోతే మిగతా ఆర్టీసీని కూడా ప్రైవేటీకరిస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామనే సమస్య కార్మికులదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలది. ఆర్టీసీ ప్రభుత్వ రంగం ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉంది. అందుకని అటువంటి వికృత చర్యకి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైతే ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, రాష్ట్ర ప్రజల సమస్య అవుద్ది. దానికి తగిన మూల్యం టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి గడువు పెట్టారు. ఈరోజు కార్మికుల్ని సమస్య పరిష్కారం చేయకుండా పోలీసుల్ని బెదిరింపులను ఉపయోగించి వారిని ఉద్యోగాల్లో తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చాలా దుర్మార్గమైంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్ల ముందు బోర్డులు పెట్టున్నాయి, మీరు వచ్చి ఇక్కడ పత్రాలు ఇవ్వండి అని. అంటే పోలీసుని ఈరోజు కార్మికుల మీద ప్రయోగించడాని కోసం ఈరోజు ప్రభుత్వం పూనుకుంటుంది. గతంలో ఆయన తెలంగాణ ఉద్యమం గురించి చేసినప్పుడు కూడా ఈ పోలీసులు గత ప్రభుత్వం వినియోగించింది. ఆ రోజు అప్రజాస్వామికం, అన్యాయం, అక్రమం అని చెప్పిన ఆయన ఇప్పుడు అదే తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై పోలీసులను వినియోగించడానికి పూనుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. అందుకని ఆ బెదిరింపులు మాని ఈరోజు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి లోపల చేరిన వాళ్లే ఉద్యోగులు లేకపోతే లేదనే దాన్ని ఉపసంహరించుకొని వెంటనే జేఎఫ్ని చర్చలకు పిలవాలని చెప్పేసి ఆ రకంగా చర్చలకు పిలిస్తే అన్ని పక్షాలు, రాజకీయ పక్షాలు కూడా సమస్యను పరిష్కరించేదానికి ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వడానికి ఏం వెనకాడవు. అందుకని వెంటనే చర్చలకు పిలవాలని చెప్పేసి మేము సిపిఎంగా మేము కోరుతున్నాం. కోర్టు కూడా పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్నా, కోర్టును కూడా లెక్క చేయని తనం ఈరోజు ప్రభుత్వం వ్యక్తమవుతుంది. ఈ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మేము సుప్రీంకోర్టుకైనా వెళతామని చెప్పేసి ముఖ్యమంత్రి అనడం అనేది జ్యుడిషియరీ పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం అవుతూ ఉంది. ఇటువంటి అసహనం వ్యక్తం చేసేవారు ప్రజాస్వామ్యంలో పనికిరారు. ఇది ప్రజాస్వామిక రాజ్యం, సమ్మెలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, వాటన్నిటిని స్వీకరించి నడిపితే ప్రజాస్వామ్యం, తప్ప స్వీకరించకపోతే నియంతృత్వం అవుతుంది. అటువంటి నియంతృత్వం పనికిరాదు. ఆ నియంతృత్వ పద్ధతుల్ని విడనాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.